ఓ సందర్భంలో ఓ తండ్రి కొడుకున్నారు. కొడుకు మరి నాన్న చెప్పినట్లల్లా వినట్లేదు ఆయన. ఒరే అలా కాదురా, ఇలాగా అలా భర్త అట్టొద్దురా నాయన అని చెప్తుంటే వినకుండా అతని ఇష్టం వచ్చినట్టు ఎవరితో పడితే వాళ్ళతో తిరగటం, ఇష్టం వచ్చిన సహవాసాలు చేయటం, నచ్చినప్పుడు ఇంటికి రావడం ఇలా చేస్తూ ఉన్నాడు. ఇలా చేస్తూ ఉంటే చాలా మార్లు చెప్పాడు ఆ తండ్రి, కానీ ఆ చిన్నవాడు మాత్రం వినుకునే మైండ్ లేదు. సరే ఎలాగన్నా వీడికి ఒక పాఠం నేర్పించాలి అనని తండ్రి ఓ రోజు ఒక నిర్ణయానికి వచ్చాడు. నిర్ణయానికి వచ్చి, అరే చాలా రోజుల నుంచి నీకు ఎన్నో విషయాలు చెప్తున్నావు, నువ్వు అన్నీ పెడచెవిన పెడుతున్నావు, నా మాట వినకుండా నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు, నేను నీకు ఒక పని చెబుతారా, ఈ ఒక్క పని చేయరా చాలరా, ఇంకా నేను నీకు ఏం చెప్పను, ఈ ఒక్క పని చేయరా నానా అని వాడిని బతినాడాడు. సరే ఏం చేయాలి చెప్పు అన్నాడు వాడు. అంటే తండ్రి ఇంట్లో నుంచి ఒక మూట కట్టి కొన్ని విలువైనటువంటి రంగురంగుల రాళ్ళు ఉన్నాయి, ఆ రంగురంగుల రాళ్ళను తీసుకొచ్చి వానికి ఇచ్చాడు. ఏం చేయాలంట ఈ రాళ్ళతోటి అంటే, అరే నువ్వేం చేయొద్దు, ఈ రాళ్ళు ఉన్నాయి కదా, ఇది మూట కట్టిస్తాను నీకు, మూట కట్టిస్తాను, ఫస్ట్ చేపల మార్కెట్కి వెళ్ళు. చేపల మార్కెట్కి వెళ్ళి చేపల మార్కెట్ దగ్గర కూర్చొని బయట ఎంట్రన్స్ బయట కూర్చొని నీకు అప్పగించినట్టు ఈ మూట ఉంటుంది కదా, ఈ రాళ్ల మూట, ఆ మూటప్పు తీసి అటం పరు. ఎవరన్నా వచ్చి ఏంటది అని అంటే, రంగురంగుల రాళ్ళు అండి అని చెప్పు. ఎంత అంటే, నోరు తెరిచి మాత్రం చెప్పమాకు ఎట్లా చూపించు అని అన్నాడు. అంటే రెండు అన్నట్టుగా నోటితో చెప్పమాకు ఇలా చూపించమన్నాడు. సరేనని చెప్పేసి వెళ్ళాడు చేపల మార్కెట్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత చాలా చేపల మార్కెట్ దగ్గర అంతా హడావుడిగా ఉంటుంది కదా, ఆ కొనేవాళ్ళు వచ్చేవాళ్ళు వాటిని శుభ్రం చేయించేవాళ్ళు అంత వాసన, అదొక వాతావరణం. అక్కడ వెళ్ళిన తర్వాత వీడు బయట కూర్చున్నాడు, ఆ మాట మూటప్పు తీసి కూర్చున్నాకు చాలా మంది చేపలు కొనుక్కొని తిరిగి వెళ్తా వెళ్తా నేను దగ్గరకు వచ్చి చాలామంది చూస్తున్నారు. వాళ్ళలో ఒకతను ఏంటి అయ్యి అని అడిగితే చెప్పాడు వీడు, రంగురంగుల రాళ్ళు. ఎంత అమ్ముతావా అంటే, అమ్మటానికే పెట్టాను ఇక్కడ అని అన్నాడు. అంటే ఎంత అనగానే ఇట చూపించాడు, రెండు అని అనగానే, రెండా అంటే 200? సరే 200 ఇస్తానని జేబులో నుంచి 200 తీస్తూ ఉంటే వాడు మూట కట్టుకొని అమలా మెదకుండా లేచి మూట కట్టుకొని ఆ మూట మళ్ళా సంగలో పెట్టు ఇంటికి వచ్చేసాడు. తండ్రికి చెప్పాడు, రెండు అని చూపించు కానీ ఎవుడికి అమ్మొద్దు. హల్లెలూయా, ఇదేంద్రా అనుకుంటారా? అతను అదే చెప్పాడు కొడుక్కి, రెండు ఇట్టు చూపించు, ఎవరికి అమ్మొద్దు, వాళ్ళు ఏదైనా డబ్బులు ఇవ్వబోతే తీసుకోవద్దు, మెలకుండా ఆ మూట తీసుకొని ఇంటికి వచ్చేసేయి. ఇంటికి వచ్చాడు. ఎరా ఎవరన్నా అడిగారా అంటే, అడిగారు నాన్న. ఏం చెప్పావు? ఇట్లా చూపించాను అన్నాడు. ఇటు చూపించా ఎంత అన్నాడు అని అంటే, 200 అనని 200 ఇవ్వబోయాడు అని అని చెబితే, నేను ఇంకా అమ్మకుండా వచ్చేసాను అని అన్నాడు. రైట్, మంచి పని చేసావు. ఇప్పుడు కూరగాయల మార్కెట్ దగ్గరికి వెళ్ళు. కూరగాయల మార్కెట్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు కూడా ఎంట్రన్స్లోనే కూర్చో. ఎవరన్నా చూసి అడిగారనుకో, అడిగినప్పుడు వాళ్ళకు కూడా నోటితో సమాధానం చెప్పమాకు, ఇట్టు చూపించు, అమ్మొద్దు, మళ్ళీ ఆ మూటను తీసుకొని ఇంటికి రా అని చెప్పాడు. చెప్తే మళ్ళా మా కూరగాయల మార్కెట్ దగ్గరికి వెళ్ళాడు, ఆ ఎంట్రన్స్లో కూర్చున్నాడు. వస్తా పోతా చాలామంది చూస్తూ ఉన్నారు. వాళ్ళల్లో ఒకళ్ళు వచ్చి అడిగారు, ఇట చూపించాడు 2 అనని. మళ్ళీ వెంటనే 2 అని ఇట చూపించగానే, ఏంది 2 అంటే ఎంత, 2000 అన్నారు వాళ్ళు. అనగానే ఆ 2000 అనగానే ఒక మూట కట్టుకొని సంకలో పెట్టుకొని మళ్ళీ ఇంటికి వచ్చాడు. ఏరా ఏమైంది, చెప్పినట్టు చేసావా? ఆ చెప్పినట్టు చేశానా? చూపించావా 2000? చూపించానా? ఇప్పుడు వాళ్ళు ఎంత అన్నారు అనంటే, ఏంటి అని అడిగితే 2 రంగులు రాళ్ళని చెప్పాను. ఎంత అన్నారు అనంటే, 2000 అన్నారు నానా అన్నాడు. అంటే 2000 అన్నారా, సరే ఇవే రాళ్ళని తీసుకొని పోయి బంగారం అమ్మే షాప్ ఒకటి ఉంటుంది, కొనే షాప్ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ రాళ్ళు వాళ్ళకు ఉపయోగపడతాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ రాళ్ళు ఆ మెట్ల దగ్గర పెట్టుకొని కూర్చో. బంగారం కొనటానికి అమ్మటానికి వచ్చేటువంటి వాళ్ళు కూడా చూస్తారు. వాళ్ళు కూడా ఎవరన్నా ఏంటది అమ్ముతావా అని అంటే, వాళ్ళకు కూడా ఇట్నే చూపించు, 2 అని చూపించు. స్తోత్రం కలుగును గాక. పోయాడు తండ్రి చెప్పినట్టే బంగారం షాప్ దగ్గర కూర్చున్నాడు. ఆ కొనటానికి అమ్మటానికి వచ్చేటువంటి వాళ్ళలో ఒకళ్ళు ఆ రంగురంగురాళ్ళు బాగున్నాయని చెప్పేసి, ఎంతయ్యా ఈ అమ్మకానికేనా అంటే, అమ్మకానికి ఎంత అని అంటే, మళ్ళీ ఇటు చూపించాడు. అంటే 20000 అన్నారు వాళ్ళు. 20000 అనగానే ఇంకేం మాట్లాడేది లేదు, మూట కట్టుకోవటం మళ్ళీ ఇంటికి రావటం.
ఇంటికి వచ్చాడు. ఎరా చెప్పిన పని చేసావా? చేశానని ఎంత అన్నారు? 20,000 అన్నారు. ఆ రైట్, ఈసారి అచ్చంగా వజ్రాలు అమ్మే ఆ షాప్ ఒకటి ఉంది, చూపిస్తాను. ఆ షాపు దగ్గరికి వెళ్ళి ఆ మెట్ల మీద కూర్చో అని అంటే, ఆ ఈ మూట తీసుకెళ్ళి మళ్ళీ ఆ వజ్రాల షాప్ దగ్గర మెట్ల మీద పెట్టుకొని ఉపదీసి వచ్చే పోయే జనాలకు ఎగ్జిబిషన్ పెట్టాడు. చాలాసేపు చూశాడు, ఎవరు రాలేదు. కొద్దిసేపు ఉన్న తర్వాత ఆ కౌంటర్లో ఉన్నటువంటి ఆ వజ్రాల వ్యాపారి ఎవరైతే ఉన్నాడో ఆయనే బయటకు వచ్చాడు. బయటకు వెళ్తా ఆ మెట్ల మంచి దిగుతా చూశాడు. చూసినప్పుడు ఆ ఎండకి అవి బాగా ప్రకాశమానంగా మెరుస్తాను వాటిని చూశాడు. ఏమయ్యా, అమ్మటానికి పెట్టావా అంటే, అవునండి, ఇవి మాకు చాలా అవసరం. మేము పెద్ద పెద్ద నెక్లెస్లు అవన్నీ తయారు చేసేటప్పుడు ఇలాంటి రాళ్ళనే వాడతాం మేము. ఎంత అని అంటే, ఎట చూపించాడు రెండోనని. ఏంటిది, ఎట చూపించాడు? ఎట చూపించే 2 లక్షలా అన్నాడు ఆయన. 2 లక్షల ఇంకా మాట్లాడలేకుండా మూట కట్టుకొని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి, రా చెప్పిన పని చేసావా? చేశానన్న. ఇప్పుడేం చెప్పారు అని అంటే, వజ్రాలు ఎవరు బయట వాళ్ళు ఎవరు కొనడానికి రాలేదు, కానీ వజ్రాల వ్యాపారం వచ్చానన్న, ఆయన మాత్రం 2 లక్షలా అని అన్నాడు అని అంటే, పోయి ఈ రాళ్ళన్నీ ఆయన కమ్మేసి ఆ 2 లక్షలు పట్టుకొని రా అన్నాడు. ఆ రాళ్ళన్నీ ఆయన కమ్మేసి 2 లక్షలు తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి ఈ తండ్రికి అప్పగించాడు. తండ్రికి అప్పగించిన తర్వాత, నీకేమన్నా అర్థమైందంటరా అన్నాడు. ఏ, నాకేం అర్థం కాలేదు నాన్న, 200 అన్నారు, 2,000 అన్నారు, 20,000 అన్నారు, చివరి ఆఖరికి 2 లక్షలకు వచ్చింది. 2 లక్షలకు అమ్మన్నావు, తెచ్చి డబ్బులు నీ చేతిలో పెట్టాను అనని వీడు అమాయకంగా తండ్రికి చెప్పాడు. తండ్రి చెప్తే ఆ తండ్రి అన్నాడు, అరే, రాళ్లల్లో ఎలాంటి మార్పు లేదు, కానీ ఆ ఉన్న స్థానాన్ని బట్టి వాటి రేటు నిర్ణయించడం జరిగింది. అయ్యే రాళ్ళు చేపల మార్కెట్లో ఉన్నప్పుడు 200, అవే రాళ్ళు కూరగాయల మార్కెట్ దగ్గర ఉన్నప్పుడు 2,000, అవే రాళ్ళు బంగారపు షాపు దగ్గర ఉన్నప్పుడు 20,000, అవే రాళ్ళు వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళినప్పుడు 2 లక్షలు. స్తోత్రం కలుగునుగాక. మనిషి జీవితం కూడా ఇంతేరా అని అన్నాడు. అన్న, అదేంది, ఈ రంగురాళ్ళకి మనిషి జీవితానికి సంబంధం ఏంది నాన్న అని అంటే, అప్పుడు తండ్రి చెప్పడం మొదలుపెట్టాడు. తాగుబోతలతో తిరుగుబోతలతో సహవాసం చేసి తిరుగుతూ ఉన్నావు అనుకో, అది ఆ చేపల మార్కెట్ కాడ బలికిన రేటు నీకు బలికిద్దిరా? ఏంది, ఇంకొంచెం ఏదన్నా ఒక రకమైన వాళ్ళతో తిరిగావు అనుకో, కొద్దిగా ప్రమోషన్ వచ్చి 2,000 రేంజ్కి వస్తావు. ఏదన్నా కొంచెం దేవుని పిల్లలతో అలా ఇలా తిరుగుతూ ఉన్నావు అనుకో, 20,000 రోజుకి వస్తావు. అలా కాకుండా సర్వశక్తి కలిగిన దేవునితో సహవాసం చేస్తే 2 లక్షల రేంజ్కి వస్తావని చెప్పాడు. అంటే కారణం ఏంటి? రాళ్లలో ఏ మార్పు లేదు, అవే రాళ్ళు ఉన్న స్థానాన్ని బట్టి మనుషులు దానికి రేటు నిర్ణయించారు. హనోకు కూడా మనలాంటి మనిషే, అర్థమైందా? అతను కూడా 65 సంవత్సరాలు లోకంలోనే బ్రతికాడు. అప్పుడు అతనిని గుర్తించి అతనికి జీవితంలో ప్రత్యేకమైన విలువలేమి లేవు. ఆ 65 సంవత్సరాల జీవితము లోక సంబంధంగా గడిచిపోయింది. కానీ అదే మనిషి సమస్తాన్ని కాదనుకొని దేవునితో సహవాసం చేయటం మొదలుపెట్టి 300 సంవత్సరాలు బ్రతికాడు. 300 సంవత్సరాల తర్వాత అతను ఎలాంటి స్థాయికి వెళ్ళిపోయాడు అని అంటే, ఈ భూమి మీద స్త్రీ గర్భమును పుట్టినటువంటి ఏ మానవుడికి దక్కని ఆధిక్యత హనోకుకి దేవుడిచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. కారణం ఏంటి? ఆయన ఏమన్నా ప్రత్యేకంగా జన్మించాడా? కాదు కాదు, అదే మనిషి, అదే ఆ లోకంలో జీవించినప్పుడు లేని విలువ ఇప్పుడెక్కడది అని అంటే, అప్పుడు మనుషులతో ఆయనకి నచ్చిన వాళ్ళతో తిరిగాడు, అందుకని అప్పుడు జీవితం అలాగుంది. కానీ సర్వశక్తి కలిగినటువంటి దేవునితో సహవాసం చేయటం మొదలుపెట్టిన తర్వాత హనోకు జీవితము ఉన్నతంగా మారిపోయింది. అది నేను మీకు చెప్పడానికి గల కారణం ఉంది. కారణం ఏంటంటే, మనం కూడా ఈ రోజుల్లో మన సహవాసాలు రకరకాలుగా ఉన్నాయి. కొంతమంది సహవాసాలు మనుషులతో ఉన్నాయి, కొంతమంది సహవాసాలు జంతువులతో ఉన్నాయి. కుక్కలు పెంచుకుంటూ, కోళ్ళు పెంచుకుంటూ, అర్థమైందా, వాటికే జీవితాన్ని వెచ్చించే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ రేంజ్ అలాగ ఉంటుంది. కొంతమంది ఇంక సెల్ ఫోన్, వాళ్ళ సహవాసం పొద్దున నిద్ర లేచినప్పుడు దిండి దగ్గర వెతుక్కునేది ఫస్ట్ వస్తువు ఏంటిది? ఏంటిది? సెల్ ఫోన్. వాళ్ళ సహవాసం దేంతో ఆరంభమైంది, దేంతో ముగించబడింది అంటే సెల్ ఫోన్. కొంతమంది సహవాసం దేంతోటి అనంటే, ఇంకా నిద్ర లేచినాక కొంతమంది పక్క నుండి రిమోట్ ఎత్తుకోవడానికి కూడా కొంతమంది ఒలుబరుబోలు ఉంటారు. ఏది రిమోట్? ఏది ఆడపెట్టి సచ్చావు
అని గట్టి గట్టిగా కేకలేసి రిమోట్ కూడా ఆన్ తెచ్చియాల, మంచం మీద నుంచి మాత్రం లేచే పరిస్థితి. లేదంటే అది ఆ పొడుగాటిది ఒకటి ఉంటుంది, కాళ్ళారు చాపుకునే కుర్చీ, ఇంకంతే. ఆ జీవితాలు ఇంక దేనికి పనికిరా, తీసుకునే రిమోట్. వాళ్ళ సహవాసం దేనితో అని అంటే టీవీలతో. వాళ్ళ విలువ, నువ్వు టీవీతో గడిపినప్పుడు నీ విలువ అట్నే ఉంటుంది, సెల్ ఫోన్తో గడిపితే నీ విలువ అలాగే ఉంటుంది, ఒకవేళ వాటితో ఏదైనా పశుపక్ష్యాదులతో కలిపితే నీ విలువ అలాగే ఉంటుంది. వీటన్నింటికి మించిన వాడు, సమస్త సృష్టికి ఆధారభూతుడు, నీ ప్రతి పరిస్థితికి చాలినవాడు, జీవం కలిగిన దేవుడు, ఆయనతో నువ్వు సహవాసం చేస్తే నువ్వు ఇప్పుడు మనుషుల దృష్టిలో ఎన్నికలేని వ్యక్తిగా ఉండొచ్చు, కానీ ఈరోజు నుంచైనా నీ సహవాసాన్ని దేవునితో గనక చేయటం మొదలు పెడితే విలువలేని నీ జీవితాన్ని ఉన్నతంగా ఆయన మార్చివేయగలడు.